సర్వాంగాసన అన్ని అవయవాలకి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఆసనం కాబట్టి సర్వాంగాసన అన్నారు. మన ప్రాచీన యోగులు మహర్షులు మనకిచ్చినటువంటి వరాలు సర్వాంగాసన శీర్షాసన రెండు వరాలు లాంటివి. ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ గ్లాండ్ రెండు బాగా ఉత్తేజవంతంగా తయారవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా అత్యద్భుతంగా ఉపయోగపడేటువంటి ఆసన. నడుం బాగా సాగుతుంది, వీపు కండరాలు బాగా రిలాక్స్ అవుతాయి, రక్త ప్రసారం తలలోకి మెదడుకి గుండెకి ఊపిరితిత్తులకి చాలా బాగా అందుతుంది. తలలో భాగాలు ప్రాణశక్తిని పుంజుకుంటాయి. శారీరకంగా కాకుండా మానసికమైనటువంటి రుగ్మతలు ఎన్నో సర్వాంగాసనాలు మనకు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కోపం ఎక్కువగా రావడం, డిప్రెషన్, కృంగుపాటు, బాగా టెన్షన్గా ఉండడం, విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సర్వాంగాసనాలు తగ్గుతాయి. అలాగే కాళ్ళల్లోంచి రక్త ప్రసారం కిందకి బాగా జరగడం వల్ల వెరికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం దీంట్లో బాగా తగ్గుతుంది. అరచేతులతో నడుం అలా సపోర్ట్ ఇవ్వాలి, బరువు అంతా చేతుల్లోకి తెచ్చుకుని హాయిగా గాలి పీల్చుకుని వదులుతూ ఉండాలి. సర్వాంగాసనం నుంచి నెమ్మదిగా హలాసనంలోకి వెళ్ళాలి. హలము అంటే నాగలి. నాగలి ఆకారంగా మనం కాళ్ళను వెనక్కి జాపుతున్నాం కాబట్టి దీన్ని హలాసనం అన్నారు. పొట్ట కండరాలకి ఈ ఆసనంలో వచ్చేటువంటి ఒత్తిడి మరి ఏ ఆసనంలోనూ రాదు. అంత బాగా పొట్టలో భాగాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి, నడుం కండరాలు బాగా సాగుతాయి, హాయిగా గాలి పీల్చి కదలాలి. ఈ సర్వాంగాసన హలాసన మెడనొప్పి నడుం నొప్పి ఉన్నవాళ్ళు చేయకూడదు. హాయిగా గాలి పీల్చి వదులుతూ ఉండాలి. మలబద్ధకం తగ్గడానికి ఈ ఆసనాన్ని మించిన ఆసనం లేదు. జీర్ణ ప్రక్రియ బాగా పెరుగుతుంది. మళ్ళా మెల్లిగా కాళ్ళు పైకెత్తి చాలా నెమ్మదిగా మోకాళ్ళు ముడుచుకుని నడుం మెల్లగా నేల మీదకి జార్చాలి. కాళ్ళు జాపాలి నెమ్మదిగా. కొత్తలో ఒకటి లేదా రెండు నిమిషాల కన్నా చేయకూడదు. నెమ్మదిగా 5 నుంచి 10 నిమిషాల దాకా ఈ ఆసనానికి మనం కేటాయించవచ్చు. అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆసనాలు ఈ సర్వాంగాసన హలాసన. ఈ రెండూ చేసిన తర్వాత మెడ కండరాలకి కొంచెం విశ్రాంతి కావాలి కాబట్టి దీనికి కౌంటర్ పోజుగా మత్స్యాసనం చేయాలి. మనం సైడ్ నుంచి చూస్తే చేప ఆకారం కనపడుతుంది కాబట్టి దీనికి మత్స్యాసన అన్నారు. అరచేతులు నడుం కింద జాపి బోర్లించాలి, ఛాతీ పైకెత్తి తల వెనక్కి ఎంత వీలైతే అంత వెనక్కి సాగదీయాలి. ఛాతీ కండరాలు బాగా విస్తరింపబడతాయి, మెడ కండరాలు బాగా వెనక్కి సాగుతున్నాయి, మళ్ళా థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ బాగా స్ట్రెచ్ అవుతున్నాయి లోపల. సర్వాంగాసన హలాసన చేయడం వల్ల వచ్చినటువంటి ఒత్తిడి ఈ ఆసనంలో పోతుంది. దీర్ఘశ్వాసలు తీయాలి దీంట్లో బాగా. సర్వాంగాసన హలాసనలో మెడ లోపలికి వంచబడింది, మత్స్యాసనంలో ఇప్పుడు వెనక్కి వంచబడింది. కావున మెడ చాలా చక్కగా సాగి మెడకు సంబంధించినటువంటి రోగాలు చక్కగా తగ్గుతాయి. ఆస్మా రోగులకి ఈ మత్స్యాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రీదింగ్ బాగా డెవలప్ అవుతుంది. రిలాక్స్, మెల్లగా తల నేల మీద పెట్టి మెల్లగా అరచేతులు బయటికి తీయాలి. ఇదే మత్స్యాసన పద్మాసనంలో కూడా చేయవచ్చు. పద్మాసనం రాని వాళ్ళు ఇలా కాళ్ళు జాపి చేయవచ్చు. రిలాక్స్ ద హోల్ బాడీ, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కొంతమందికి పొట్ట అడ్డుగా ఉండడం వలన హలాసన సరిగ్గా రాక ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్న విధంగా కుర్చీ వేసుకుని సర్వాంగాసనంలోకి శరీరం పైకి లేపిన తర్వాత కాళ్ళు
మెల్లగా కాళ్ళు కుర్చీలోకి పెట్టాలి. కొత్తలో చేసినప్పుడు ఒకేసారి కాళ్ళు నేల మీదకి పెట్టినప్పుడు మెడ నొప్పి నడుము నొప్పి రావడానికి ఆస్కారం ఉంది. అందువలన కొత్తలో చేసేటువంటి వాళ్ళు ఇలా ఈ కుర్చీ సహకారం తీసుకుంటే ఇబ్బంది లేకుండా నడుం చక్కగా సాగుతుంది. ఎక్కువసేపు ఆసన స్థితిలో మనం ఉండవచ్చు. ఇక్కడ హాయిగా గాలి పీల్చుకుని వదలాలి. బాగా స్థూలకాయం ఉన్నవాళ్ళు ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇలా సపోర్ట్తో చేయడం వలన. లేకపోతే బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. అరచేతులు జాపి లేదా నడుము మీద కూడా సపోర్ట్ ఇచ్చుకోవచ్చు. ప్రతి ఆసనం చాలా నెమ్మదిగా స్థిరమైనటువంటి బుద్ధితోటి నెమ్మదిగా చేసుకుంటూ శరీరాన్ని నెమ్మది నెమ్మదిగా మన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. హడావుడిగా కంగారుగా మన ఆసనాలని మనం ప్రయత్నం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. కండరాలు పట్టేయడం, మెడ నొప్పి రావడం, నడుము నొప్పి రావడం, తలనొప్పి రావడం, బీపీ పెరగడం, అనేక ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొనాల్సి ఉంటుంది. నెమ్మదిగా రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆసనాలన్నీ చేసిన తర్వాత సంపూర్ణమైనటువంటి విశ్రాంతి కలగడానికి యోగ నిద్ర అభ్యాసం చేయాలి. ఒక 10 నిమిషాల పాటు శరీరంలో ఉండే అన్ని భాగాల్ని మనం విశ్రాంతిని కల్పించాలి. దీన్ని యోగ నిద్ర అంటారు, నిద్ర కాని నిద్ర. ప్రశాంతంగా మీ శరీరాన్ని అంతటిని మనస్సులో చూడండి. అద్దంలో చూసినట్టుగా శరీరాన్ని చూడాలి, అన్ని భాగాల్ని. గాలి పీల్చినప్పుడు శరీరం అంతా ప్రాణశక్తితో నిండుతున్నట్టుగా భావించాలి. గాలి వదులుతున్నప్పుడు శరీరంలోంచి మనసులోంచి అన్ని రకాల బాధలు బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావించాలి. శ్వాస మీదే ధ్యాస నిలబండి కాసేపు. ముక్కు నుంచి పొట్ట దాకా, పొట్ట నుంచి ముక్కు దాకా జరిగే శ్వాస ప్రక్రియను గమనించండి. హాయిగా ప్రశాంతంగా మనస్సుని కుడికాలి బొటనవేలి దగ్గరికి తీసుకురండి. ఒక్కొక్క భాగంలో ఉండే ఒత్తిడి పోతున్నట్టుగా భావించాలి. ఆ భాగం విశ్రాంతి పొందుతున్నట్టుగా భావించాలి, రిలాక్స్ అవుతున్నట్టుగా భావించాలి, నిద్రపోకుండా చేయాలి. ఇప్పుడు కుడి కాలి బొటన వేలి దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాం. రిలాక్స్ యువర్ రైట్ లెగ్ బిగ్ టో, రిలాక్స్ యువర్ అదర్ టోస్, రిలాక్స్ యువర్ రైట్ హీల్, రిలాక్స్ యువర్ రైట్ సోల్, రిలాక్స్ యువర్ రైట్ ఫుట్, రిలాక్స్ యువర్ రైట్ యాంకిల్, రిలాక్స్ యువర్ రైట్ కాఫ్ మజిల్, రిలాక్స్ యువర్ రైట్ నీ, రిలాక్స్ యువర్ నీ క్యాప్, రిలాక్స్ యువర్ రైట్ థై, రైట్ హిప్, relax your front side of the right leg, back side of the right leg. ఈ కుడికాలంతా రిలాక్స్ అయిపోయినట్టుగా భావించండి.
ఎడమకాలి భాగాలు. రిలాక్స్ యువర్ లెఫ్ట్ లెగ్ బిగ్ టో, అదర్ టోస్. రిలాక్స్ యువర్ లెఫ్ట్ హీల్, లెఫ్ట్ సోల్, లెఫ్ట్ ఫుట్ కంప్లీట్లీ. రిలాక్స్ యువర్ లెఫ్ట్ యాంకిల్, రిలాక్స్ యువర్ లెఫ్ట్ కాఫ్ మజిల్, రిలాక్స్ యువర్ లెఫ్ట్ నీ, నీ క్యాప్. రిలాక్స్ యువర్ లెఫ్ట్ థై అండ్ లెఫ్ట్ హిప్, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ లెగ్, బ్యాక్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ లెగ్. రెండు కాళ్ళు రిలాక్స్ అయిపోయి తేలికైపోయినట్టుగా భావించండి. ఇప్పుడు పొత్తుగడుపు భాగాల నుంచి రిలాక్సేషన్. రిలాక్స్ యువర్ అబ్డోమిన్, రిలాక్స్ యువర్ స్టమక్, రిలాక్స్ యువర్ ఆల్ ద ఇంటర్నల్ పార్ట్స్, రిలాక్స్ యువర్ లంగ్స్, హార్ట్, రిలాక్స్ యువర్ రైట్ హ్యాండ్ థమ్, మనస్సును కుడి చేతి బొటన వేల దగ్గరికి తీసుకురండి. రిలాక్స్ యువర్ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ ద లిటిల్ ఫింగర్, పామ్, బ్యాక్ ఆఫ్ ది పామ్. రిలాక్స్ యువర్ రిస్ట్, రిలాక్స్ యువర్ ఎల్బో, రిలాక్స్ యువర్ షోల్డర్. షోల్డర్ బ్లేడ్, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్, బ్యాక్ సైడ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్. మీ కుడి చేయి అంతా రిలాక్స్ అయిపోయింది. ఎడమ చేతి భాగాలు. రిలాక్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ థమ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ ద లిటిల్ ఫింగర్, పామ్, బ్యాక్ ఆఫ్ ది పామ్. రిలాక్స్ యువర్ రిస్ట్, రిలాక్స్ యువర్ ఎల్బో, షోల్డర్, షోల్డర్ బ్లేడ్, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్, బ్యాక్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్. బోత్ హ్యాండ్స్ ఆర్ టోటలీ రిలాక్స్డ్. రెండు చేతులు రిలాక్స్ అయిపోయాయి. మనస్సును వెనక్కి తీసుకెళ్ళండి. రిలాక్స్ యువర్ లోయర్ బ్యాక్, అప్పర్ బ్యాక్, రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్, సెంటర్ స్పైనల్ కార్డ్, ద హోల్ బ్యాక్ ఈజ్ రిలాక్స్. రిలాక్స్ యువర్ నెక్, బ్యాక్ ఆఫ్ ది నెక్, ఫ్రంట్ ఆఫ్ ది నెక్, థ్రోట్,
రిలాక్స్ యువర్ అప్పర్ జా, ద లోవర్ జా, బోత్ టుగెదర్. అప్పర్ లిప్, ద లోవర్ లిప్, బోత్ లిప్స్ టుగెదర్. రైట్ నోస్ట్రిల్, లెఫ్ట్ నోస్ట్రిల్, బోత్ టుగెదర్. రైట్ ఐ, లెఫ్ట్ ఐ, టుగెదర్. ఫోర్ హెడ్, రైట్ ఇయర్, లెఫ్ట్ ఇయర్, టుగెదర్. టాప్ ఆఫ్ ది హెడ్, బ్యాక్ ఆఫ్ ది హెడ్, రిలాక్స్ యువర్ బ్రెయిన్. Visualize the whole body. The whole body and the whole body. శరీరం అంతా హాయిగా విశ్రాంతి పొందింది. మొత్తం అన్ని భాగాలు రిలాక్స్ అయిపోయాయి. మెల్లగా కాళ్ళు దగ్గరగా పెట్టుకుని తల 3 సార్లు అటు ఇటు తిప్పి లేచి కూర్చుని ప్రాణాయామం ప్రారంభించాలి. ముందుగా కపాలభాతి ప్రాణాయామ. దీంట్లో 4 రకాల స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, గాలి పీల్చినప్పుడు తల వెనక్కి, గాలి వదిలినప్పుడు తల కిందకి. ఆ గాలి వదలడం ఫోర్స్గా వదలాలి, శబ్దం చేస్తూ పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇలా చేయడం వలన పొట్టలో ఉండేటువంటి గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వచ్చి మళ్ళీ చక్కగా ప్రాణవాయువు లోపలికి నింపబడుతుంది. ఫోర్సిబుల్ ఎక్సలేషన్, ప్యాసివ్ ఇన్హిలేషన్ అంటారు దీన్ని. ఇలా 10-15 సార్లు చేయాలి. మెడ నొప్పిన వాళ్ళు తల కదలకుండా చేయాలి. ఇప్పుడు సైడ్ నుంచి చూడండి, తల మెడ కండరాలు ఏ విధంగా మనం వెనక్కి ముందుకి ఎలా బెండ్ చేయాలో, పొట్ట లోపలికి ఎలా పెడుతుందో గమనించండి. ఇలా ఒత్తిడితోటి అంటే ఫోర్స్ తోటి గాలి వదలడం వలన నాసికా రంధ్రాలు బాగా శుభ్రపడతాయి, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ముఖ్యంగా కోల్డ్, ఎలర్జీ, సైనసైటిస్, ముక్కు దిబ్బడ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలా ఫోర్స్గా చేయడం వలన, 30 రోజులు చేయడం వలన పెర్మనెంట్గా ఆ ప్రాబ్లం మనకు తగ్గుతుంది. ఇప్పుడు కపాలభాతి స్టేజ్ నెంబర్ 2, అది బాగా కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు తల కదలకుండా చేయాలి. శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి, శ్వాస పీల్చినప్పుడు పొట్ట పైకి. కపాల ద స్కల్ భాతి షైనింగ్. ద స్కల్ షైనింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లేదా ఫ్రాంటల్ బ్రెయిన్ క్లెన్సింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. కపాలంలో ఉండేటువంటి భాగాలన్నీ శుద్ధి అవుతాయి, రిలాక్స్ అవుతాయి, రెజ్యూనేట్ అవుతాయి. ఇలా ఫోర్స్ఫుల్గా రోజు 100 నుంచి 200 దాకా చేయాలి. బీపీ ఉన్నవాళ్ళు చాలా నెమ్మదిగా తక్కువ రౌండ్లు మాత్రమే చేయాలి, 50 రౌండ్ల కన్నా ఎక్కువ చేయకూడదు. అది కూడా చాలా నెమ్మదిగా చేయాలి. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కూడా. మిగిలిన వాళ్ళు 100, 200, 300, 500 దాకా చేయవచ్చు. సాధన మీద గురుముఖత జాగ్రత్తగా చేయాలి. కపాలభాతి ఇలా చేయగా ఊపిరితిత్తులు శుభ్రపడమే కాకుండా జీర్ణకోశ వ్యాధులు ఎన్నో తగ్గుతాయి. ఆ జీర్ణ అవయవాలు ఎంతో ఆరోగ్యాన్ని పుంజుకుంటాయి. పొట్ట ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి లాగడం వలన లోపల జఠరాగ్ని పుడుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కొత్తలో కపాలభాతి ఎక్కువ చేసినప్పుడు కొంచెం మలబద్ధకం వస్తుంది, ఆ తర్వాత పోతుంది. అలాగే తలనొప్పి ఉన్న వాళ్ళు చాలా నెమ్మదిగా చేయాలి. ఏమాత్రం ఎక్కువ ఫోర్స్ ఎక్కువ చేసి ఎక్కువ రౌండ్లు చేసినా తలనొప్పి ఎక్కువ అవుతుంది. అంచేత వాళ్ళు చాలా నెమ్మదిగా
మధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ కపాలభాతి చేయాలి. అలవాటు అయ్యేదాకా కూడా ఆ ఫోర్స్ఫుల్గా. ఇరవై ముప్పై రౌండ్లు చేయడం, కొంచెం రిలాక్స్ అవ్వడం, మళ్ళా ఇరవై చేయడం, మళ్ళా రిలాక్స్ అవ్వడం, మళ్ళా ఇరవై చేయడం, మళ్ళా రిలాక్స్ అవ్వడం. బాగా అలవాటు అయిన తర్వాత ఆపకుండా 100 రౌండ్లు చేయాలి. కపాలభాతి చేయడం వలన మనసు ప్రశాంతత పొంది ధ్యానం చేయడానికి మనసు చాలా హాయిగా సన్నద్ధమవుతుంది. కపాలభాతి వలన మానసిక ఒత్తిడి, టెన్షన్, ఉద్రేకము, కోపం, నిద్రలేమి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కపాలభాతిలో తగ్గుతాయి. బాగా బలహీనంగా ఉన్నవాళ్ళు కూడా చాలా నెమ్మదిగా చేయాలి, ఎక్కువ ఫోర్స్గా ఎక్కువ రౌండ్లు చేయకూడదు. జాగ్రత్తగా ఇవన్నీ గురుముఖత నేర్చుకోవాలి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కపాలభాతి అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామ, ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. మెలగలేచి కూర్చుని పద్మాసనం కానీ అర్ధ పద్మాసనంలో కానీ కూర్చుని ముందుగా నాడీ శుద్ధి ప్రాణాయామం, చూపుడు వేలు మధ్య వేలు ముడుచుకుని కుడి బొటన వేలుతోటి కుడిముక్కు మూసి మెల్లగా ఎడమవైపు నుంచి గాలి పీల్చాలి. ఎడమ ముక్కు ఉంగరం వేలుతోటి మూసి రెండు ముక్కులు మూసి తల బెండ్ చేయాలి. దీన్ని జాలంధ్ర బంధ అంటారు, చిన్ లాక్. గాలి కాసేపు బిగబెట్టి కొత్తలో గాలి బిగబెట్టకుండా చేయాలి. ఒక 15 రోజులు 20 రోజులు అలవాటు అయిన తర్వాత అప్పుడు మెల్లగా 5 నుంచి 10 సెకండ్లు గాలి బిగబెట్టి మెల్లగా ఇప్పుడు కుడివైపు నుంచి గాలి వదిలిపెట్టాలి. ఆల్టర్నేట్ బ్రీదింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఎక్కడైతే వదిలేమో అక్కడే నెమ్మది నెమ్మదిగా పూరించాలి. మళ్ళా సో గుండెల నిండా పొట్ట నిండా పీల్చాలి. స్లోగా పీల్చి మళ్ళా రెండు ముక్కులు మూసి తల బెండ్ చేయాలి. అంతర్కుంభకం అంటారు దీన్ని, గాలి లోపల బిగబెట్టడాన్ని. ఇలా గాలి లోపల బిగబెట్టడం వలన శరీర అంతర్భాగాలకి ప్రాణశక్తి అందుతుంది, ఊపిరితిత్తులు బలపడతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, టెన్షన్స్ తగ్గుతాయి, నిద్ర బాగా పడుతుంది. నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే సమస్తమైన నాడులన్నీ పరిశుభ్రమవుతాయి. సూర్యనాడి, చంద్రనాడి, సుషుమన నాడి, ఈ మూడు కూడా చక్కగా ఉత్తేజవంతమవుతాయి. రైట్ నుంచి పీల్చడం, కాసేపు గాలి బిగబెట్టడం, లెఫ్ట్ నుంచి వదిలిపెట్టడం, మళ్ళా లెఫ్ట్ నుంచి పీల్చడం, గాలి బిగబెట్టడం, రైట్ నుంచి వదలడం. ఇలా నెమ్మదిగా 10-15 రౌండ్లు చేయాలి. ఇలా ప్రతిరోజు అభ్యాసం చేస్తే 30 రోజులు చేసేపటికి శ్వాస మనస్వాధీనం అవుతుంది, ప్రాణం మనవశం అవుతుంది. అవదే ప్రాణాయామము. శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ అన్నారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గతిని మార్చి మన స్వాధీనంలోకి తెచ్చుకోవడం, ప్రాణశక్తిని పెంచడం, ప్రాణశక్తిని నిరోధించడం. పూరక రేచక కుంభకముల ద్వారా ప్రాణాన్ని నిరోధించాలి. పూరకము అంటే గాలి పీల్చడం, కుంభకము అంటే పీల్చిన గాలిని లోపల కాసేపు బిగబెట్టి ఉంచడం, రేచకము అంటే గాలిని వదిలిపెట్టడం నెమ్మదిగా. ఇలా 40 రోజులు చేసినట్టయితే ఊపిరితిత్తులు చాలా బలాన్ని పుంజుకుంటాయి. కొత్తలో 5 సెకండ్ల కన్నా మనం ఎక్కువ పీల్చుకోవడం కష్టమవుతుంది. ఇలా నిరంతరాభ్యాసం 10 నుంచి 20 రౌండ్లు మనం ఇలా పీల్చి వదలడం చేయడం వలన ఒక 40 రోజులకి ఎటువంటి హాయిగా 10-15 సెకండ్లు గాలి పీల్చుకోవడం, 10-15 సెకండ్లు గాలి బిగబెట్టడం, మళ్ళా 10-15 సెకండ్లు గాలి వదిలిపెట్టడం మనకి ఈజీగా చేయగలుగుతాం. ఎవరైతే నాడీ శుద్ధి ప్రాణాయామ ఆపకుండా 6 నెలలు సాధన చేస్తారో సమస్తమైన నాడులు పరిశుభ్రమవుతాయి, సూక్ష్మమైనటువంటి నాడులన్నీ పరిశుభ్రమవుతాయి, ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా తయారవుతాయి, ఎలర్జీ, కోల్డ్, ఆస్మా, సైనసైటిస్, హెడేక్, టెన్షన్ హెడేక్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాడీ శుద్ధి ప్రాణాయామంలో తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గి ధ్యానం చేయడానికి మనస్సుని
చక్కగా రెడీ చేస్తుంది. రిలాక్స్, రిలాక్స్ ద హోల్ బాడీ, రిలాక్స్. ఇప్పుడు ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేద్దాం, మెడిటేషన్. తత్ర ప్రత్య ఏకతానతా ధ్యానం, ఏ కంటిన్యూ ఆఫ్ పెర్సెప్షన్ ఆర్ థాట్ ఈజ్ మెడిటేషన్. అవిచ్ఛిన్నమైన భావ ప్రవాహమే ధ్యానము అన్నారు. మనసు ప్రశాంతంగా శ్వాస మీద మరల్చి శ్వాసలో మనస్సు, మనస్సులో శ్వాస కలిసిపోవడమే ధ్యానం. తదేకంగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. కొత్తగా ఆలోచనలు తీసుకురాకూడదు, ఆలోచనలు వెంబడి పరిగెత్తుకుని వెళ్ళకూడదు, ఆలోచనలు బలవంతంగా ఆపకూడదు. కొత్తలో ఆ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోకుండా మనస్సును మళ్ళా శ్వాస మీదకి మళ్ళిస్తూ ఉండాలి. అనేక రకమైన ధ్యాన పద్ధతులు ఉన్నాయి. చాలా చక్కగా ఈజీగా అందరికీ అర్థమయ్యేటువంటి పద్ధతి ఈ శ్వాసానుసంధానం. కొద్ది రోజులు ఇలా నిరంతరం అభ్యాసం చేయగా 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 మనస్సు ఏకాగ్రతతోటి శ్వాస మీద భూమధ్య స్థానంలో నిలిచిపోతుంది. అదే నిజమైనటువంటి ధ్యానం. అప్పుడే నిజమైనటువంటి చిత్తవృత్తి నిరోధం కలుగుతుంది. యోగా అంటే యోగా చిత్తవృత్తి నిరోధ అని చెప్పాడు పతంజలి మహర్షి. సమస్తమైనటువంటి చిత్తవృత్తులు, ఇంద్రియాలు అన్నీ మనస్వాధీనం అవుతాయి. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి. నమస్కారం చేసి ఓంకారం చెప్పి శాంతి మంత్రం చెప్దాం. ఓ సర్వేషాం పూర్ణం భవతు, ఓం సర్వేషాం స్వస్తిర్ భవతు, ఓం సర్వేషాం శాంతిర్ భవతు, ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం.